విష్ణు రూపాయ నమః శివాయ ముందుకు శ్రీ విద్య ప్రేక్షకులకు ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము జూలై నెల 1st జూలై నుంచి 15th జూలై వరకు ఏ రకంగా ఉండబోతుంది తెలుసుకోబోతున్నాము రాశి ఫలాలు చెప్పే ముందు ఒక ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నా మీరు ఏవైతే రాశి ఫలాలు చూస్తారో మీ జాతకంలో గ్రహ స్థితితో పాటు జాతకంలో దశ అంతర్దశ తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే నేను చెప్పిన ప్రతి ఒక్క మాట ఇలాగే జరుగుద్ది ఇలాగే ఉంటుందని మీరు ఎక్కువ ఇది కాకండి ఒకవేళ నేను మంచి చెప్పినా కూడా జరగలేకపోతే కోపగించుకోకండి ఒకవేళ చెడు చెప్పినా భయపడకండి ఎందుకంటే ఇది నేను చెప్పే పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఈ గోచర గ్రహస్థితి ఆధారంగా చెప్తుంటా కానీ మీ జాతకంలో గ్రహస్థితి ఎలా ఉంది అదైతే నాకు తెలీదు దాని ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి చూసుకున్నైతే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో 1st జూలై నుంచి 15th జూలై వరకు ఉండబోతున్నాయి కాబట్టి ఈ సమయ కాలంలోపల ముఖ్యంగా కొన్ని గ్రహాల పరివర్తన కాబోతుంది అంటే గ్రహాల ఆధారంగానే రాశి ఫలాలు తెలుసుకుంటూ ఉంటాం కానీ ఈసారి ఏంటంటే కాస్త లేట్ అవ్వడం వల్ల పర్వాలేదు చాలా తక్కువ సమయం లోపల ఎక్కువ తెలుసుకోవడానికి ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం ముందుగా గ్రహస్థితులు కనుక చూసుకున్నైతే స్క్రీన్ పైన ఏవైతే గ్రహస్థితులు మీకు కనబడుతున్నాయో దాని ఆధారంగా ఉండబోతున్నాయి అంటే రవి ముఖ్యంగా మిథున రాశి లోపల ఉండబోతున్నాడు బుధ దేవుడు 8 జూలై వరకు మిథున రాశిలో ఉండబోతున్నాడు దాని తర్వాత కర్కాటక రాశి లోపల రాబోతున్నాడు శుక్రుడు కర్కాటక రాశి లోపల 7th జూలై వరకు ఉండబోతున్నాడు దాని తర్వాత సింహ రాశి లోపల వెళ్ళబోతున్నాడు కుజుడైతే మనకు తెలిసిందే కుజుడు ఈ మొత్తం నెల సింహ రాశి లోపలనే ఉండబోతున్నాడు తులారాశిలో కేతు దాంతోపాటు మేషరాశిలో దేవుడు బృహస్పతితో పాటు రాహు ఉండడం వల్ల గృహ చండాల యోగం అయితే ఉంది కానీ కుంభరాశిలో శనిదేవుడు ఉండడం వల్ల కాస్త కొన్ని పరివర్తన విషయంగా కాబోతున్నాయి ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది తక్కువ సమయం లోపల ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రకంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ పైన క్లిక్ చేయండి ఎందుకలా అంటే రాబోయే రోజుల్లో మేము ఏవైతే కొత్త కొత్త వీడియోలు చూస్తామో అవన్నీ వీడియోలు మీరు తప్పకుండా చూడగలుగుతారు మిథున రాశి మిథున రాశి వారు కనుక చూసుకున్నైతే ఈ 1st జూలై నుంచి 15th జూలై వరకు సమయం కనుక చూసుకున్నైతే మరీ ముఖ్యంగా చాలా అద్భుతంగానే కనబడబోతుంది ఎందుకంటే గత 30 రోజులు ఏవైతే మీరు చూసారో జీవితంలో ఈ 2023 లోపల అంత అనుకూలంగా అయితే పరిణామాలు అయితే మీ జీవితంలో కనిపించలేదు కానీ ఈ 1st జూలై నుంచి 15th జూలై సమయం ఏదైతే ఉందో ఇది మీకోసం చాలా చాలా అనుకూలంగా అయితే కనబడబోతుంది అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు అన్ని క్షేత్రాలు ఉన్నవారు కావచ్చు కౌటుంబిక జీవితం కావచ్చు అప్పుల బాధలు ఉన్నవారు కావచ్చు ఎలాంటి పరిస్థితులు కావచ్చు ఏ రకంగానే కావచ్చు సమయం మీకోసం చాలా బాగానే ఉండబోతుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు చాలా చక్కగా వాడుకోవడానికి ప్రయత్నించండి రాబోయే రోజుల్లో మిథున రాశి వారికి కొత్త కొత్త ఆలోచనలు రావడం వల్ల జీవితంలో ఏదైనా పని సాధించాలనే తపన ఏదైతే ఉందో ఆ తపన మరీ ఎక్కువ గట్టిగా అయితే కాబోతుంది కాబట్టి మీరు ఏదైతే పని చేయాలని అనుకుంటున్నారో అది తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి ఈ రోజు పని రేపటి రోజున వాయిదాలు అస్సలు వేసుకోకండి దాంతోపాటు ఒక విషయం ఏంటంటే ఫైనాన్షియల్ కండిషన్ లోపల ఈ 15 డేస్ ఏవైతే ఉన్నాయో పర్లేదు మీకోసం చాలా చక్కగానే ఉండబోతున్నాయి వ్యక్తిగతంగా చాలా చాలా నిర్ణయాలు అయితే మీరు తీసుకోబోతున్నారు కానీ ఈ నిర్ణయాలతో పాటు మీరు ఏదైతే చేయాలని అనుకుంటున్నారో అది చేసే ముందు ఎవరితో పాటు ఎక్కువ చర్చించుకోకండి ఎందుకంటే మీరు ఏదైతే ఇంత పూర్వం ఏవైతే చేయాలని అనుకున్నారో అది సమయంతో పాటు కాలేకపోయినా మీరు ఏవైతే పనులు చెప్పారో అవి కూడా పూర్తిగా కాలేవు కాబట్టి ఏంటంటే చేయాల్సిన మీరు పని ఒకటి ఏంటంటే మీరు పని చేయండి కానీ దాని గురించి ఎక్కువ ఎవరితోటి చర్చించుకోకండి దాంతోపాటు ఒక విషయం ఏంటంటే కాస్త కోపం పైన నియంత్రణ పెట్టుకోండి ఈ 15 డేస్ లోపల ఏవైతే ముఖ్యంగా పరిణామాలు ఏవైతే జరగబోతున్నాయో ఇవి చాలా విచిత్రంగా ఉండబోతున్నాయి భాగ్యస్థానంలో ఉన్న శనిదేవుడు పరాక్రమ స్థానంలో ఉన్న కుజుడు మరి ముఖ్యంగా పరాక్రమ భాగ్య సంబంధం అవడం వల్ల ఇది భావం ఏది ఉందో ఏదో సాధించడానికి అడ్డదారిలో వెళ్ళకండి ఏదో సాధించడానికి ఏదో ఆశించడానికి అడ్డదారులు అస్సలు వెళ్ళకండి ఒకవేళ మీరు అడ్డదారిలో వెళ్ళినా కూడా అది మీకు అంత వర్తించదు అందులో కూడా మీకు దొరికే అవకాశం అయితే కనబడబోతుంది ముఖ్యంగా మిథున రాశి వారు రాజకీయ క్షేత్రాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త ఈ సమయం ఏదైతే ఉందో అంత అనుకూలంగా అయితే లేదు కానీ మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్న ఫలితాలు మీకు నెక్స్ట్ మంత్ అంటే 2nd వీక్ లోపల దాని ఫలితాలు అయితే కనబడతాయి కానీ ఇప్పటి నుంచి మీరు ఏదైనా చేయాలనుకోవట్లయితే తప్పకుండా చేయండి పర్వాలేదు కానీ చేసే ముందు చాలా జాగ్రత్తగా చూసి చేయండి మరీ చెప్తున్నా ఎందుకంటే శని పూజ సంబంధం ఏదైతే ఉందో ఇది మరీ అంత అనుకూలంగా లేదు 2nd వీక్ లోపల అంటే జూలై 2nd వీక్ శుక్రుడితో పాటు కుజుడు సంయోగం పరాక్రమ స్థానంలో కలగడం వల్ల ఇది ముఖ్యంగా వ్యక్తిగత విషయం కనుక చూసుకున్నది చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎందుకంటే
పంచమ ద్వాదశ సంబంధం పరక్రమతో పాటు ఉండడం అంటే రాబీ రోజుల్లో ఎక్కువ ఆలోచించడము, ఎక్కువ ఏదో చేయాలని తపన పెట్టుకోవడము, ఆన్లైన్ కేటగిరీ నుంచి డబ్బు సంపాదించడం, ఇవైతే మీకు ఉన్నాయో విషయాలు. ఇటు నుంచి మీకు చాలా కొన్ని విషయాలు పాజిటివ్ గా ఉంటాయి, కానీ వ్యక్తిగత జీవితంలో కనుక చూసుకునైతే క్యారెక్టర్ కొన్ని విషయాల పట్ల చెడిపోయే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పుడు ఎవరి జాతకంలో అయితే రెండు పెళ్లిళ్ళ యోగాలు ఉన్నాయో వాళ్ళకి ఈ 15 డేస్ లోపల ఒక సంబంధం కుదిరే అవకాశం అయితే కనబడుతుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే సమయం వ్యక్తిగత జీవితం కోసం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. 1 జూలై నుంచి 15 జూలై వరకు సమయం మీకోసం బాగుంది, దీన్ని మీరు వాడుకోవడానికి ప్రయత్నించండి. ఏదో సమయాన్ని చూసుకొని వేస్ట్ అయితే అస్సలు చేసుకోకండి. అని ఎవరికైనా హామీ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి హామీ ఇవ్వండి, ఎందుకంటే మీ రాశి పైన రవి సంచారం జరగడం వల్ల అహంకారంలో తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని తర్వాత బాధ కలిగించే అవకాశం అయితే ఉండబోతున్నాయి. బుధుడు కూడా రాశి పరివర్తన చేసుకొని మీ రాశి నుంచి ఎప్పుడైతే ధనస్థానంలో వస్తాడో అంటే 2nd వీక్ లోపల, అప్పుడు పాపకర్తరి యోగంలో బుధుడు అయితే రావడం వల్ల కాస్త ఆ సమయంలో ఏంటంటే అనరాని మాట అనడం వల్ల మీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో వ్యక్తులు కావచ్చు, మీ శ్రేయోభిలాషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళతో పాటు కాస్త చిన్న చిన్న విషయాలకు కోపం అయితే కలగబోతుంది. కానీ సమయం బాగుంది, మీరు ఆడుకోవడానికి ప్రయత్నించండి. ఈ 15 డేస్ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుకోండి, దాంతోపాటు ఈ రోజు పని ఈ రోజే పూర్తి చేయడానికి ప్రయత్నించండి. రేపటి రోజున అస్సలు వాయిదా చేసుకోకండి. మార్నింగ్ ప్రతిరోజు తొందరగా లేవండి, అన్ని అనుకున్న పనులు చక్కగా జరుగుతాయి. ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకున్నది లాస్ట్ 30 రోజుల కన్నా ఈ రాబోయే 15 డేస్ ఏవైతే ఉన్నాయో చాలా చక్కగానే ఉండబోతున్నాయి. ఎవరికైనా మీరు డబ్బు ఇచ్చి ఇరికిపోయినట్లయితే అటు నుంచి డబ్బు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. అంటే ఆకస్మికంగా డబ్బు అయితే ఖచ్చితంగా కలుగుతుంటది, కానీ ఏంటంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు కాస్త చూసుకొని ట్రావెలింగ్ చేయడానికి ప్రయత్నించండి. మీరు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో ఆ ప్లాన్ కాస్త చెడిపోయే అవకాశం అయితే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఏవైతే మీరు ప్రొఫెషనల్లో ఏదైనా పని చేస్తున్నట్లయితే ఆ ప్రొఫెషనల్ లోపల మీకోసం సమయం చాలా బాగుంది. సమయాన్ని వాడుకోండి, సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.